నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి ఏడాది మే నెల, జూన్ నెలలో, ఏప్రిల్ నుండి మే నెల ప్రాంతంలో బదిలీలకి ప్రభుత్వం నిషేధం సడలింపు ఉంటుంది. నెల రోజుల తర్వాత మళ్ళీ నిషేధం, మరి సెప్టెంబర్ 22 వరకు మాత్రమే సడలింపు ఇచ్చారు. బదిలీల ప్రక్రియ దాదాపుగా అన్ని శాఖల్లో ప్రక్రియ పూర్తయింది. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో ఉన్న బదిలీల ప్రక్రియలు కూడా పెద్ద ఎత్తున సిఫార్సులకు, ప్రజాప్రతినిధుల సిఫార్సులే ప్రామాణికంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే తహసీల్దార్ స్థాయి, డిప్యూటీ తహసీల్దార్ స్థాయి, అదేవిధంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్, ఈ ర్యాంక్ స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యుల యొక్క సిఫార్సు లెటర్లు తీసుకుని మరి ఆయా శాఖల ఉన్నతాధికారులకు లేఖలు అందించి ఆ లేఖల ఆధారంగానే వారికి కావాల్సిన పోస్టింగ్స్ ఇచ్చే ప్రక్రియ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. కొన్ని కీలకమైన పోస్టులకి, అంటే ఒక కీలకమైన మండలం లేదా ఒక కీలకమైన పట్టణం, వారికి ఆదాయ వనరులు చేకూర్చే పోస్ట్ అనుకున్నప్పుడు పెద్ద ఎత్తున దక్షిణ అంటే డబ్బు చెల్లిస్తేనే, లంచం ఇస్తేనే, లేదంటే వారికి కావాల్సిన తాయిలాలు అందిస్తే తప్ప బదిలీల ప్రక్రియలో మంచి పోస్టింగ్లకు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో దండిగా దక్షిణ కార్యక్రమం నడవడం వల్ల కావలసిన అధికారులకి కావాల్సిన పోస్టులు, వారికి నచ్చిన పోస్టులు, వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పోస్టులు, మరి మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులందరూ కూడా వారి వారి అనుకూలతను బట్టి వారి వారి సిఫారసు లేఖలకు అనుగుణంగా మరి పై అధికారులకి వారికి కావలసిన తాయిలాలు అందించు పోస్టింగ్లు అందుకో అనే ఒక సామెత ఎలాగైతే ఉందో అలాగే పోస్టులు అందుకునే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. అధికారికంగా సెప్టెంబర్ 2 వరకు బదిలీల ప్రక్రియ నిషేధం ఉన్నప్పటికీ అనధికారికంగా అక్టోబర్ 2 వరకు ఈ సడలింపులు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మరి ఎవరికి కావలసిన వాళ్ళకి పోస్టులు కేటాయించే విషయంలో కానీ, బదిలీలు చేసే విషయంలో వారు అనుకూలమైన ప్రాంతాలకి బదిలీలు చేయడం కానీ, ఇలా రకరకాలుగా బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. మరి ఏ సిఫారసు లేని నిజాయితీగా సమర్థవంతంగా పనిచేసే రెవెన్యూలో అధికారులకు మరి వాళ్ళకి పోస్టింగ్లు ఎక్కడ వేస్తారు, ఏ మారుమూల ప్రాంతాలకు పోస్టింగ్ వస్తుంది, అంటే సమర్థతే పనిష్మెంటా, సమర్థతే మారుమూల ప్రాంతాలకు బదిలీ బహుమత, మరి ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే వారికి కావాల్సిన పోస్ట్ ఇచ్చి వారిని సహకారం అందించాల్సిన ప్రయత్నాలు మానేసి మరి ఆయా నియోజకవర్గాల్లో, మరి దాదాపుగా కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే ప్రతి ఎమ్మెల్యే ఒక్కొక్క పోస్ట్కి లెటర్లు పెట్టి లెటర్ల ద్వారా వారికి కావాల్సిన రీతిలో వారికి కావాల్సిన వ్యక్తుల్ని రెవెన్యూ శాఖలో బదిలీ చేసిన ప్రక్రియ ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో భారీగా జరిగినట్టు తెలుస్తుంది. మరి అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో, గోదావరి జిల్లాలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సిఫారసులుంటేనే కావాల్సిన పోస్ట్ అనే ఒక ట్యాగ్ లైన్గా కూడా పనిచేసే పరిస్థితి నడుస్తుంది. కాబట్టి బదిలీల ప్రక్రియలో పెద్ద ఎత్తున ముడుపులు ప్రక్రియ కొనసాగిందని మాత్రం మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. బదిలీలు చేసే విషయాల్లో సమర్థులకి కూడా ప్రాధాన్యత ఇస్తే ఆ అధికారులు, అంటే రెవెన్యూలో చాలామంది కీలకమైన అధికారులు, రెవెన్యూ చట్టాల మీద అనుభవం ఉన్న అధికారులు ఉంటారు, మరి వారు ఏ సిఫార్సు తీసుకోలేరు, ఎవరి ఎమ్మెల్యే లెటర్ అందుకోలేరు, మరి అలాంటి అధికారులకు ఏం చేయాలి? రెవెన్యూలో అధికారికి మరి వాళ్ళకి కావాల్సిన ప్రాంతంలో ఉద్యోగం చేయాలా లేదా, లేకపోతే ఎవరినో సిఫార్సు ఇచ్చిన లెటర్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రాంతాలు వేసుకుంటే మరి బాగా పనిచేసే రెవెన్యూలో అధికారుల పరిస్థితి ఏంటి అనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఇదే ప్రక్రియ కొనసాగితే ఉద్యోగస్తుల్లో చాలా ఆందోళన కొనసాగే అవకాశం ఉంది. రెవెన్యూలో కీలకమైన ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మరి
కొంతమంది రెవెన్యూ అధికారుల పైన ఏసీబీ కేసులు ఉన్నా కూడా వారికి ఎమ్మెల్యే లెటర్ ఉంటే చాలు వాళ్ళకి కావాల్సిన ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఎలా ఉంటే మరి ఇదే ప్రక్రియ కొనసాగితే మరి రెవెన్యూలో మిగిలిన బాగా పనిచేసిన అధికారుల పరిస్థితి ఏంటనేది దీనస్థితిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి సిఫార్సు లేని అధికారుల పరిస్థితి ఏంటనేది పెద్ద క్వశ్చన్ మార్కు. మరి సిఫార్సులు ఉంటేనే వారికి కావాల్సిన పోస్టులు ఇవ్వాలనేది ఉన్నతాధికారుల ఆదేశాలు, మౌఖికంగా ఆదేశాలు ఉన్నాయంటున్నారు. మరి అలాంటప్పుడు అందరికీ సిఫార్సు లేఖలు ఉండవు కదా. లేఖలు లేని రెవెన్యూలో లేఖలు అందుకోలేని సిబ్బంది అధికారులు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి దీనిపైన మరి ఉద్యోగ సంఘాల్లో కూడా పెద్ద చర్చ కొనసాగుతుంది. మరి సమర్థులకి కావాల్సిన ప్రాంతం కంటే సమర్థంగా పనిచేసే రెవెన్యూల అధికారులకి కావాల్సిన చోట పోస్టులు దక్కే పరిస్థితి లేదు. లేఖలకే పోస్టులు, మంచి పోస్టులు దక్కే అవకాశాలు కనిపిస్తున్న తరంలో మరి సమర్థుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థంగా మారింది రెవెన్యూ శాఖలో. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే. నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.